వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. నివాస ప్రాంతాల మధ్యన విద్యాలయాలకు మద్యం దుకాణాలు ఏర్పాటు వద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. మద్యం వేలం పాటల్లో సిండికేట్లు ఏర్పడి మద్యం షాప్స్ ను దక్కించుకున్నాయని, వీటిలో అధికార పార్టీ నేతలే అధికంగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయని అరుణ్ విమర్శించారు. ఈ సిండికేట్లు బెల్ట్ షాప్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని, జిల్లా అధికార యంత్రాంగం వీటిపై ఉక్కుంబాదం మోపాలని అరుణ్ డిమాండ్ చేశారు. మద్యం బారి నుండి మహిళలను కాపాడతామని చెప్పి ఇప్పుడు మద్యం ఏరులై పారించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేయటం న్యాయవంచనని అరుణ్ మండిపడ్డారు. నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరించే వారిపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. ఈ నూతన మద్యం పాలసీకి అనుగుణంగా మద్యం టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది, వేలంపాట పూర్తయింది, మద్యం షాపులు దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 125 మద్యం షాపులు వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది చాలామంది. అయితే మద్యం సంబంధించిన విషయంలో గత ప్రభుత్వ కాలంలో మద్యంతో మహిళల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఇప్పటి కూటమి నాయకులు, కానీ ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రణ చేయకపోగా మద్యం ఏరులే పారించాలని సన్నాహాలు చేశారు. ఇవాళ జిల్లాలో 125 షాపులు వేలంపాట్లో వచ్చాయి. రాజమండ్రి నగరంలో 28 షాపులు వేలంపాట్లో వచ్చాయి. ఇక్కడ నిబంధనలకి గాలి కొదిలేశారని కూడా మాట కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మద్యం వేలంపాట వేసేటప్పుడే చాలామంది ఎవరైతే టెండర్లు వేశారో వాళ్ళందరూ సిండికేట్లుగా ఏర్పడిపోయిన పరిస్థితిని కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పుడు సిండికేట్లంతా కలిసి బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడానికి కూడా వేలంపాట్లు వేస్తున్నారని చెప్పని అధికార పార్టీకి సంబంధించిన పత్రికలే బహిరంగంగా రాస్తున్న విషయాన్ని కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే ఒకనాడు బెల్ట్ షాపులు రద్దు చేసి ఇవాళ మద్యం నియంత్రిస్తామని చెప్పి చెప్పినటువంటి నాయకత్వం, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవాళ బెల్ట్ షాపులకు కూడా వేలంపాట్లు వేసేటువంటి పరిస్థితికి ఇవాళ ఈ మద్యం నూతన పాలసీని తీసుకొచ్చారంటే అంత దౌర్భాగ్యకరంగా అర్థమవుతూ ఉంది. దాంతోపాటు ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏమంటే నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నివాస ప్రాంతాలకు మధ్యన విద్యాలయాలకు ఆనుకుని లేదా దేవాలయాలకు ఆనుకుని ఇట్లాంటి ప్రదేశాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దని గతం నుంచి అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ సిండికేట్ ఏర్పడిపోయిన తర్వాత ఎక్సైజ్ అధికారులకు మామూలు ముట్ట చెప్పి ఇవాళ మద్యం షాపులను విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతులు విన్నాడాలి సార్ అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎక్సైజ్ అధికారుల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరన్నా బెల్ షాపులు తీస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పిన కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది నివాస ప్రాంతాల మధ్యన బెల్ట్ షాపులు ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సిండికేట్లు ఏర్పడిపోయి సిండికేట్ ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. 20% మార్జిన్ ఉన్నారు, తేడా చూస్తే 10% మార్జినే కనబడుతూ ఉంది. కాబట్టి సిండికేట్ లేకమైపోయి మద్యం రేట్లు బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముకోవాలని ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇవాళ మీరు గత మద్యం పాలసీని విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయ మద్యం పాలసీ లేకుండా మద్యాన్న విచ్చలవిడిగా అమ్మటమే నూతన మద్యం పాలసీ అని చెప్పుకోవటం సిగ్గుచేటైన విషయం ఇది. అందుకని ఎప్పటికైనా సరే ఈ మద్యం షాపుల ఏర్పాటు విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. నిబంధనలు పాటించిన వాళ్ళ మీద జిల్లా యంత్రాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేదంటే ఎక్కడికెక్కడ ప్రజలే ఇవాళ నిబంధనలు ఉల్లంఘించి నివాస ప్రాంతాల మధ్యన షాపులు పెట్టడానికో, విద్యాలయాల పక్కన షాపులు పెట్టడానికో సిద్ధపడితే ప్రజలే అడ్డుకునేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి, ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా ఇవాళ ప్రజలు ఈ రకమైన సిద్ధపడి ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.